నెల్లూరు జిల్లా వరికుంటపాడు విద్యుత్ సబ్స్టేషన్ ను తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలు పెంచి బిల్లులు వేయడంతో సామాన్యుడు కట్టే పరిస్థితి లేదన్నారు. అదేవిధంగా అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు మండిపడ్డారు. గ్రామాల్లో ఉండే లైన్మెన్లు ఏ పని చేయాలన్నా రైతుల వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేసి పనులు కూడా చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. అక్రమాలను అరికట్టాలని ఆయన ఏఈకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. మన జాతీయ పార్టీ నాయకులు నారా చంద్రబాబు పిలుపు మేరకు, అలాగే ఉదగిరి మాజీ శాసనసభ్యులు బొల్లేని వెంకటరామారావు ఆదేశం ప్రకారం ఈ రోజు ఉదగిరి తాలూకా ఉరుకునపాడు సబ్ స్టేషన్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్ గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయితే గతంలో ఒక యూనిట్ ఛార్జీ 1 రూపాయి ఉన్నదాన్ని ఈరోజు 5 రూపాయలు 7 రూపాయలు 100 యూనిట్ అయితే సామాన్య పూరి గుడ్స్ ఉన్న వాళ్ళు కూడా 100 యూనిట్లు ఫ్యాన్ వేసినా ఏం వేసినా ఇంట్లో ఏవి మోటార్ వేసినా కూడా 100 యూనిట్ దానిపోతున్నాయి. దానికి ఇంతకుముందు 200 150 ఎక్కువ ఇంటికి వస్తే ఎక్కువ, ఈరోజు కరెంట్ వేస్తే ఆపుకొని చీకట్లో ఉండాల్సి వస్తుంది. పిల్లలు చదువుకోవాలన్నా కూడా మంది మెట్ట ప్రాంతమే ఒక్క ఏ వ్యక్తి ప్రతి ఇంటికి జీవనోపాధి కలగాలంటే రకరకాల వస్తువులు, ఒక ఫ్యాన్ ఉండాలి, ఒక మిక్సీ, ఒక ఫ్రిడ్జ్, రకరకాలు సామాన్య ప్రజలు కూడా జీవనం నడపాలంటే ఎన్ని ఉంటే కానీ దగ్గదు. ఒక ఇంట్లో మనకేమి డెల్టా ప్రాంతం కాదు, బోర్ వేసుకో మోటార్ వేసుకోవాలన్నా సుమారైన రైతుకు కూడా ఒక గృహం కాపురం చేసి కూడా 1000 2000 3000 ఈ సమ్మర్ అయితే 4000 కూడా తీసుకుంటూ జనాల మీద బాధ్యత చేస్తూ నేను పరిపాలన చేస్తున్నాను. మీకు ఇంటికి సంవత్సరానికి కొంతమందికి 10000 5000 వేసి నేను ఒక పైశాసిక ఆనందం పెడితే నేను డబ్బు ఇస్తున్నా కాబట్టి పరిపాలన అంటే అభివృద్ధి కార్యక్రమం చేసి పరిపాలన చేయకుండా నేను డబ్బు వేస్తున్నాను, నా డబ్బుకే ఓటేస్తారని ఒక మేకపోత గంభీరంగా చేస్తాను. అలాగే ఈ మధ్య జరిగిన పట్టభద్రులు పోయిన ఎలక్షన్లు 13వ తేదీ ఎలక్షన్లో పట్టభద్రులు చదువుకున్న యువత డిగ్రీ చదువుకున్న వాళ్ళ అందరూ వాళ్ళ అభిప్రాయం ఏదో తెలియజేయడం జరిగింది. అయినా సరే ఈ చదువుకున్న వాళ్ళు పెన్షన్ అనాదిగా ఇస్తున్నారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 ఇచ్చితే నువ్వు ఒక 50 రూపాయలను కోటరి 150 రూపాయలు రకరకాల ప్రతి వస్తువు నీ అవార్డు చేయాలి. కుంభకోణాల కింద ఈరోజు రైతులకి మీటర్లు బిగిస్తే రైతు మోటార్లు ఎప్పుడు వస్తుంది? ఒక పంట పండియాలంటే రోజుకి 7 గంటల కన్నా 6 నెలలు వేస్తే వరి పంట రాదు. అదే వరి పంట వేసి గిట్టుబాటు కాక రైతులు ఉంటే నీ మీటర్కి ఆ రైతు ఆ పొలం కూడా అమ్ముకునే పొజిషన్ వచ్చింది. ఈరోజుకి సబ్ స్టేషన్ ఉందని పేరు కానీ రైతులకి ఏ ఒక్క చిన్న బోల్ట్ కూడా ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఎక్కడనో మార్కెట్లో పోయి ఒక స్తంభం కొనాలన్నా కూడా కొనుక్కో డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కానీ స్తంభం రైతు వేసుకోలేడు. ఒక లైన్ పోయినా కూడా ఈరోజు డబ్బులు సొంతంగా రైతులు మీరు డబ్బులు తెచ్చుకోవడమే మా కాళ్ళు లేవు అని ఏఈ గారు కానీ హెల్పర్లు కానీ చెప్తున్నారు. అలాంటి దౌర్భాగ్యం గతం లేదు. ఒకప్పుడు ఏఈ గారు ఇష్టొచ్చే వాళ్ళు స్తంభాలు ఇచ్చి చిన్న చిన్న ఏమైనా రిపేర్ చేసేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్లో అలాంటి ఏమి లేవు. ఈరోజు ఉదాహరణకి ఏడున్న వీళ్ళ ఈ పెద్ద లేఖలు కూడా మీరు ఇళ్లలో కూడా మీరు ఒక ఏసీ వేసుకుంటే ఏసీ వేసిన ఒక ఏ చల్లంగా లేదని ఏసీ వేస్తే అమ్మటే తల్లి పోయి ఓయమ్మ కరెంట్ వచ్చేస్తాయా మనం రేపు కట్టలేము అని చెప్పి ఆపేసే పొజిషన్. కానీ అవన్నీ తెలుసుకోకుండా వాళ్ళైతే ముఖ్యమంత్రి పెద్దవాళ్ళు ఏసీ లేసు కానీ ఐపీఎస్ ఆఫీసులో ఉండి వాళ్ళకైతే కరెంట్ లేదు. కాబట్టి సామాన్యులు కూడా బతకాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఇకటాంచం బుద్ధి తెచ్చుకొని ఈ పెన్షన్ ధరలు తగ్గించాలని కోరుకుంటూ పార్టీ ఆదేశ పక్కన ఈ రోజు ఉరుకునపాడులో ముట్టడి జరిగింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తూ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791.